వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తీసుకునే నిర్ణయం ఒకే విధంగా ఉంది అని చెప్పాలి. ముందు నుంచి చెప్పిన విధంగానే జగన్ రాజకీయంగా ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం చేసే లక్ష కోట్లు అనే అపవాదులు పక్కన పెడితే అవన్నీ అవాకులు చెవాకులు అని అందరూ విమర్శలు చేస్తున్నారు. అసలు చంద్రబాబు కోటరి నాయకులు అందరూ లక్ష కోట్లు జగన్ అనే మాట మానేస్తే తెలుగుదేశం కాస్త వికసించవచ్చు. అవును, 1,300 కోట్ల రూపాయల కేసులు అయితే అందులో 500 కోట్ల రూపాయల కేసులు వీగిపోయాయి. మిగిలినవి కూడా ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఇన్నోవేషన్ థాట్స్ అన్ని చంద్రబాబు అని చెప్పుకునే తెలుగుదేశం మాత్రం ఈ రాజకీయం కోసం ఏపీ పరును కేంద్రంలో తాకట్టు పెట్టింది అనే విమర్శలు వస్తున్నాయి. 2014లో ప్రతిపక్షం సీట్లో కూర్చున్న జగన్ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అనే మాటపై నిలబడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, వైసీపీ చేసే పోరాటాలు, కేంద్రం వేసే ఎత్తులు పావులు బట్టి తన స్ట్రాటజీ వేసుకుంటున్నారు. ఇక్కడ పార్టీలు జీవితాంతం ఉండవు, ప్రజలే ఉంటారు అనేది బాబు ఆయన పార్టీ గమనించాలి. ప్రత్యేక హోదా కావాలి అని చంద్రబాబు ముందు నుంచి కోరారు. తర్వాత కేంద్రం ప్యాకేజీ ఇస్తాను అంటే ఎస్ ప్యాకేజీ సూపర్, విఆర్ అగ్రీ ప్యాకేజ్ సూపర్, ప్రపంచంలోనే అమరావతి బెస్ట్ క్యాపిటల్ కావడానికి ప్యాకేజీ బాగుంది అని తెలియజేశారు. బాబు మాటలు విని అందరూ ఆశ్చర్యపోయినా సీనియర్ కదా అని సిన్సియర్ గా సపోర్ట్ చేశారు. అయితే జగన్ మాత్రం మనకు ప్రత్యేక హోదానే కావాలి అని తెలియజేశారు. చివరకు మళ్ళీ బాబు యూటర్న్ తీసుకుని వెంటనే ప్రత్యేక హోదా కావాలి అని మళ్ళీ రివర్స్ అయ్యారు. దీంతో రాజకీయంగా ఇది పెద్ద వార్కు తెరలేపింది. కేంద్రం నుంచి, బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం విడాకులు తీసుకుంది. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం ఒకేలా ఉంది, కానీ బాబు 4 షేర్లు చూపించేసరికి బాబుతో మనం ముందుకు వెళ్లలేమని నిర్ణయం తీసుకున్నారు బీజేపీ నాయకులు. పోతే పొమ్మని వదిలేశారు. అందుకే కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ప్రధాని మోడీ. మొత్తానికి ప్రజలు అందరూ గుర్తించింది ఇదే, జగన్ నాటి నుంచి నేటి వరకు అదే విధానంలో ఉన్నారు. బాబు మాత్రం యూటర్న్లు, టర్నింగ్లు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అందుకే ఈ విమర్శలు కూడా ఆగడం లేదు. మరి బాబు ఎప్పుడు టర్నింగ్లు ఆపుతారో చూడాలి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.